పర్సన్ వాల్యూస్ లేకుండా డిసిప్లిన్ లేకుండా మీకంటూ మీకంటూ కొన్ని లక్షణాలు లేకుండా మీరు మెంటల్గా ఎదగకుండా ఎవ్వరు కోట్లు సంపాదించలేరు, ఎవ్వరు సక్సెస్ఫుల్ అవ్వలేరు. ఇవి కొన్ని పాయింట్స్ డిస్కస్ చేశాను, బట్ మీరు ఒకసారి సరిచూసుకొని మీరు ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా మీరు రిచ్ అవ్వడానికి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. వీటికి వాడికి సంబంధం ఏంది అనుకోకండి, ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. వాల్యూస్ ఆర్ డిసిషన్ ఫిల్టర్స్, అది మెయిన్. ఇక్కడ ఈ సెంటెన్స్తో అయిపోయింది. మీకు మీకుండే వాల్యూసే మీ డిసిషన్ ఫిల్టర్స్, అంటే మీకు ఏమైతే విలువలు ఉంటాయో వాటిని బేస్ చేసుకునే మీరు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలను బేస్ చేసుకునే మీ ఫైనాన్సెస్, మీ సక్సెస్, మీ ఫ్యూచరు, మీ రిలేషన్షిప్స్ అన్నీ డిపెండ్ అయి ఉంటాయి. సో మీరు వాల్యూస్ ఆర్ డిసిషన్ ఫిల్టర్స్ అంటే మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏ సందర్భంలోనైనా అనేది మీకుండే విలువలపైన డిపెండ్ అయి ఉంటుంది, మీకుండే వాల్యూస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు తీసుకునే డిసిషన్స్ వల్లనే మీరు ఫైనాన్షియల్గా మీరు పూర్ అయినా, రిచ్ అయినా, రిలేషన్షిప్స్ అయినా, సక్సెస్ అయినా, మీ లైఫ్ మొత్తం మీరు తీసుకునే చిన్న చిన్న డిసిషన్స్ మీదనే మీ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. సో డిసిషన్స్ తీసుకోవడానికి వాల్యూస్ విలువ ఉంటాయి కాబట్టి మీ వాల్యూస్ అనేది కరెక్ట్ చేసుకుంటే మీరు ప్రాపర్ డిసిషన్స్ తీసుకుంటారు. మీరు ప్రాపర్ డిసిషన్స్ తీసుకుంటే లైఫ్లో సక్సెస్ అవుతారు, మనీ వస్తుంది, రిలేషన్షిప్స్ డెవలప్ అవుతాయి. ఫస్ట్ ఏంటంటే మాటపై నిలబడడం. ఇది చెప్తే అందరు చెప్తారు ఇది మాటపై నిలబడాలని చెప్పి, మాటిచ్చి తప్పకూడదని చెప్పి అందరు చెప్తారు. నువ్వు స్పెషల్గా చెప్పేది అనుకోకండి. మాటపై నిలబడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ బేసిక్ వాల్యూ. ఒక మనిషి అంటే మాటనే. మీరు ఒకసారి అర్థం చేసుకోండి, మీరు 96 మాటలు ఇవ్వండి, 96 చెప్పండి, మీ యాక్షన్స్ మీరు జెన్యునా కాదా తెలిసిపోతాయి. పీపుల్ విల్ అబ్జర్వ్ యువర్ యాక్షన్స్. మీరు చేసే పనులు, మీరు చెప్పే మాటలు రెండు ఒకలా ఉండాలి. మీ మాటలు వేరు, పనులు వేరు అయితే మీ క్రెడిబిలిటీ పోతుంది. మీకు మార్కెట్లో కానీ, ఫ్యామిలీలో కానీ, ఈవెన్ వైఫ్ దగ్గర కూడా వాల్యూ ఉండదు. సో మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. మీకు ఏది చేతనైతే అది మాట ఇవ్వండి. మీరు చేతగా అంది మీరు నిలుపుకోలేని మాట అసలు మాట ఇవ్వకండి, లేకపోతే మూసుకొని ఊకోండి. ఆదినిత్యురం అంత్యనిష్ఠురం కంటే ఆదినిష్ఠురం బెటర్ అన్నట్టుగా మీరు ఏదన్నా సరే మీకు చేతనైతే హెల్ప్ చేయండి, చేత కాకపోతే ఊకోండి. మీరు మాట ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఒక్కటికి 10 సార్లు ఆలోచించి మాట ఇవ్వండి, అంతే. ఒక్కసారి మాట ఇస్తే ఏది ఏమైనా సరే దాన్ని నిలుపుకోవడానికి ట్రై చేయండి. మీరు మాట ఎప్పుడైతే తప్పుతారో, మీ సర్కిల్లో, ఫ్రెండ్స్లో, ఫ్యామిలీలో, వైఫ్ దగ్గర, హస్బెండ్ దగ్గర, ఎక్కడైనా సరే మీకు వాల్యూ అంటూ ఉండదు, మీకు నమ్మకం అనేది పోతుంది, మీ క్రెడిబిలిటీ అనేది మొత్తం పోతుంది. మీరు ఫ్యూచర్లో డబ్బులు సంపాదించాలి, కోటీశ్వర్లు కావాలంటే మీ సర్కిల్లో మీ మాట, మీ వాల్యూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇంపాక్ట్ చూపిస్తాయి. తర్వాత నిజం చెప్పడం. అతిపెద్ద రోగం ఇది. నిజం చెప్తే మనకు ధైర్యం అనేది ఉంటుంది. మనం ఎంత నిజంగా మాట్లాడితే, నిజం అనేది మనిషికి ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యము మీరు కోట్లు సంపాదించడానికైనా, సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికైనా, లేకపోతే మంచి రిలేషన్షిప్స్ బిల్డ్ చేయడానికైనా మీ ధైర్యం అనేది చాలా, ధైర్య సాహసే లక్ష్యం అని ఉంది కదా. మీకు ఖచ్చితంగా మీకు ధైర్యం ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి. ధైర్య సాహసే లక్ష్మి. ధైర్యం ఉండాలి, మీరు ధైర్యంగా ఉండాలి. ఏం చేయాలంటే మీరు సక్సెస్ అవ్వాలంటే, మీకు ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే, ఖచ్చితంగా నిజాలనే మాట్లాడాలి. అబద్ధం ఆడరాదు అని చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం, కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేము. అసలు ఇది చాలా పెద్ద రోగం. మీరు నిజం ఉంటే అసలు మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం లేదు, మెమోరీ అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే అబద్ధాలు మాట్లాడుతున్నారు అని చెప్పి మీ సర్కిల్లో, ఫ్యామిలీలో తెలిసిందో మీ క్రెడిబిలిటీ బీభత్సంగా నాశనం అయిపోతుంది. మీకు ఎప్పుడైతే నిజం మాట్లాడతారంటే మిమ్మల్ని అందరూ నమ్ముతారు. నమ్మినప్పుడు మీరు కోటీశ్వర్లు అవ్వాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా సరే ఆ నమ్మకం అనేది మీకు ఫౌండేషన్ అవుతుంది. మీరు ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేస్తే మీకు డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తారు, మీకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. మీ గురించి నమ్మకం, నిజం చెప్తున్నాడు అంటే అందరూ సహకరిస్తారు. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే నిజానికి, సహజత్వానికి లొంగాల్సిందే, లొంగుతారు. న్యాచురాలిటీ, రియాలిటీ ఆల్వేస్ ఎవర్ గ్రీన్. అవి ప్రతి పర్సన్, ప్రపంచంలో ప్రతి మనిషి వాటికి వాల్యూ ఇస్తాడు. ఆటోమేటిక్గా మీ గ్రోత్కి అది చాలా చాలా ఉపయోగపడుతుంది. తర్వాత బీ హంగ్రీ. బీ హంగ్రీ అంటే ఎంతూసియాస్టిక్గా ఉండాలి. నేను ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి, నేను ఒక బిజినెస్ చేయాలి, నేను డబ్బులు సంపాదించాలి, నేను సక్సెస్ కావాలి, నేను ఇది చేయాలి, అది చేయాలి. మీరు ఏం గోల్స్ పెట్టుకుంటారో ఆ గోల్స్ రీచ్ అవ్వడానికి హంగ్రీగా ఉండాలి, ఎంతూసియాస్టిక్గా ఉండాలి. నేను చేయగలను, నేను చేయాలి, నేను ఇది మొదలు పెట్టాలి, ఇది చేయాలని లేజీగా ఉండకూడదు. అది మీ కోర్ వాల్యూ.
తర్వాత ఒక విజన్ ఉండడం. ఒక విజన్ అంటే మీ లైఫ్ ఏంటి, మీ లైఫ్ పర్పస్ ఏంటి, అసలు ఎందుకోసం బతుకుతున్నారు, లైఫ్లో మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు, మీరు ఎవరితో అసోసియేట్ చేద్దాం అవుదాం అనుకుంటున్నారు, ఈ జీవితంలో మీరు ఏం కావాలి, మీకు ఈ 90 ఇయర్స్ 100 ఇయర్స్ లైఫ్లో మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు, మీరు ఎవరితో అసోసియేట్ అవుతారు, మీరు జీవితంలో ఏం సాధిస్తారు, ఎంతమందికి హెల్ప్ చేస్తారు, ఏం చేస్తారు, మీరు మీకంటూ ఒక విజన్ ఉండాలి. అంటే మీరు పీపుల్కి హెల్ప్ చేయడానికి ఉన్నారా, మీరు ఎందుకు వచ్చారు భూమి మీదకి, ఇందాక ప్రతి ఒక్కరు వెళ్ళిపోతాం, ఉన్నన్ని రోజులు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీ డెంట్ ఈ ప్రపంచం మీద ఏం వదిలేద్దాం అనుకుంటున్నారు, మీకంటూ ఒక విజన్, మీ లైఫ్ మీద ఒక విజన్ అంటూ ఉండాలి. ఖచ్చితంగా ఉంటుంది, దాన్ని సరి చేసుకోండి. తర్వాత నీకంటూ ఒక క్యారెక్టర్ స్పెషల్ ఐడెంటిఫికేషన్ ఉండాలి, ఉంచుకోవాలి. ఎందుకంటే అమీబలాగా ఎవరు ఎవరు ఎట్లా మౌల్డ్ చేసుకుంటే అట్లా మనిషిని ఎట్లా కావాల్సి అట్లా యూజ్ చేసుకుంటారు. యూజ్ చేసుకోవడానికి ప్రపంచం ఎప్పుడు అలా చూస్తూ ఉంటుంది. అంటే సొసైటీ అంత దారుణంగా ఉంది. మీరు మీకంటూ కొన్ని వాల్యూస్, కొన్ని ఎస్ఓపీస్, దాని మీద వేరే వీడియో కూడా చేశాను, మీకంటూ ఒక దృఢమైన రూల్స్ పెట్టుకోండి. మీకంటూ కొన్ని రూల్స్, మీకంటూ కొన్ని వాల్యూస్, మీకంటూ కొన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పెట్టుకోండి. వాటి ప్రకారం నడుచుకోండి, అంతే. మీకు అవి లేకపోతే మిగతా వాళ్ళందరూ మిమ్మల్ని ఒక అమీబాలా చేసి వాళ్ళకి అవసరమైనట్టుగా మిమ్మల్ని అన్వయించుకుంటారు. తర్వాత ఓపెన్ టు చేంజ్, విల్లింగ్నెస్ టు అడాప్ట్. ఇది ఈ వాల్యూ మీరు లేకపోతే కూడా మీరు అలవాటు చేసుకోండి. అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం చాలా స్పీడ్గా చేంజ్ అయిపోతుంది, టెక్నాలజీ మారిపోతుంది, పీపుల్ హ్యాబిట్స్ మారిపోతున్నాయి, అన్నీ మారిపోతున్నాయి. అంటే మీరు రెడీగా ఉండాలి. నేను ఇది స్ట్రిక్ అయ్యి దీనికే ఉంటాను, నేను ఇదే చేస్తాను కాకుండా, అసలు ప్రపంచం ఎక్కడ పోతుంది, జనాల అవసరాలు ఏమున్నాయి, టెక్నాలజీ ఎట్లా మారుతుంది, కొత్త కొత్త గ్యాడ్జెట్స్ ఏమొస్తున్నాయి, ఏం కావాలి, సొసైటీ ఎట్లా వెళ్తుంది, సొసైటీ దగ్గర ఓరియంటెడ్గా మీరు ఏం చేస్తారు, వాటి బేస్ వేసుకొని మీ గోల్స్ పెట్టుకొని ఆ గోల్స్కి అనుగుణంగా మీరు ముందుకెళ్తూ ఉండాలి. విల్లింగ్నెస్ టు అడాప్ట్ అంటే ఒకటే దానికి స్టిక్ అయిపోయి అట్లా కాకుండా, మీరు ఏదైతే ఒక డిసిషన్ తీసుకుని ఒకటి చేస్తున్నారు, దాంట్లో చేంజెస్ వచ్చినాయి, అది అడాప్ట్ చేయడానికి మీరు విల్లింగ్లో ఉండాలి, అది నేర్చుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత డోంట్ గివ్ అప్. చాలామందికి ఉన్న రోగం ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఏదో ప్లాన్ చేస్తారు, అన్నీ చేస్తారు, స్టార్ట్ చేసిన తర్వాత ఇది అట్లా కాదు, మార్కెట్ క్రాష్ అయింది, అది క్రాష్ అయింది, ఇది క్రాష్ అయింది అని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఎంతూజియాస్టిక్గా ఉన్నారో, ఎంత ఉత్సాహంగా ఉన్నారో, స్టార్ట్ చేసి మొదలుపెట్టి స్టార్ట్ అయిన తర్వాత అది మొత్తం డిలే పడిపోతుంది. అట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మీరు ఎంతూజియాస్టిక్ లేకుండా ఉంటారో, ఆటోమేటిక్గా మీకు బిజినెస్ ఫాల్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఒకటే అది మెయింటైన్ చేయండి. అంటే చిన్నదానికి గివ్ అప్, అంటే మీరు స్టార్ట్ చేయడం ఆపేయడం, స్టార్ట్ చేయడం ఆపేయడం, మొదలు పెట్టడం ఆపేయడం, అట్లా 10 రకాల బిజినెస్లు 10 రకాలు చేస్తే ఏమవుతుంది, మార్కెట్లో మీకు ఎవ్వరు నమ్మరు. మీరు ఎవ్వరిని మీరు నమ్మకపోతే ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు కాలేరు, సక్సెస్ఫుల్ కాలేరు. మీరు జనాలను మిమ్మల్ని నమ్మడం ఆపేస్తారు, మొదలు మొత్తం మిమ్మల్ని ఎవరు నమ్మకుండా అవుతారు. సో హానెస్టీ, లాస్ట్ వన్, బీ హానెస్ట్. ఏదైనా సరే హానెస్ట్గా ఉండండి. హానెస్ట్ అనేది, నిజాయితీ అనేది అన్నిటికన్నా అతిపెద్ద ఆస్తి, అతిపెద్ద వాల్యూ. మీరు నిజాయితీగా ఉంటే ప్రతి ఒక్కరు మీతో ఉండడానికి, మీతో అసోసియేట్ అవ్వడానికి, మీతో టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తారు. మీకు ఆ నిజాయితీని మిమ్మల్ని కాపాడుతుంది. ఆ నిజాయితీ మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తుంది, నిజాయితీ మిమ్మల్ని మనుషులు ఇస్తుంది, నిజాయితీ మీకు రిసోర్సెస్ చూపిస్తుంది, ఆ నిజాయితీ మిమ్మల్ని సక్సెస్ఫుల్ చేస్తుంది, కోటీశ్వరులు చేస్తుంది. ఈ వాల్యూస్ మీరు లేకపోతే డెవలప్ చేసుకోండి, ఉంటే సరి చూసుకోండి. డెఫినెట్గా ఈ వాల్యూస్ మీరు సెట్ చేసుకుంటే ఖచ్చితంగా కోట్లు సంపాదిస్తారు. చాలామంది గురువులు, ఆచార్యులు, మీరు ఏం చేయక్కర్లేదు, మీరు ఏం ఇంట్లో కూర్చోండి, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీకు డబ్బులు వస్తాయి, కోట్లు గుమ్మరిస్తుంది, లాటరీలు తగులుతాయి, మీరు ఏం పని చేయక్కర్లేదు. ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షను వచ్చే తర్వాత నీకై నువ్వు మారు. నీకంటూ కొన్ని వాల్యూస్ పెట్టుకో, నీకంటూ కొన్ని ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పెట్టుకో, నీకంటూ ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసుకో, నిజం చెప్పడం అలవాటు చేసుకో, నిజాయితీగా ఉండడం అలవాటు చేసుకో, మాటపై నిలబడడం అలవాటు చేసుకో. నీకుండే సర్కిల్, నీకున్న సొసైటీ, నీకు పరిచయం ఉన్న సొసైటీ ఏదైతే ఉందో అందులో నువ్వు నంబర్ వన్గా, నువ్వు నిన్ను నమ్మేటట్టుగా చేసుకో. ఆటోమేటిక్గా నీ కోట్లు వస్తాయి, సక్సెస్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.